노래 나니? 아래 뒤바퀴! 마치 보이나라래? 얘도 말이 보이나라? 수수하신드라 네 것도 나고 왔더라 나라래 보거든 알리빌리 텔레스나 알리빌리 텔레스나 못자라 뺏겨라 못자라 뺏겨라 로즈 티네 로트 모카 로즈 티네 로트 모카 국가 다니나 아우네 국가 다니나 아우네 바로 가게 뒤를럼 바로 가게 뒤를럼 서울도 서울도 뒤를럼 ले लाजो ये में ला अरे हां कंटिन ला अरे मम्मी కొట్టదరా रे नो చేసినా అని చెప్రా మా మమ్మీకి వచ్చి వద్దరా బాబు మీ మమ్మీ గట్టిక కొడతదరా బాబు నా తెలుసు అరే అరే ప్లీజ్ రా మా మమ్మీ మీ మమ్మీ బాక్స్ పెడితే చెప్పుకొని ఇలాంటి చెప్పకరోరే నాకు అరే అరే ప్లీజ్ దోస్తాన అంటే నా రా అరే మమ్మీ కొడతదరా కొట్టించకైతే మమ్మీ తిడుతది పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అదునే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవేటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ లేనన్నా సారీ స్కూల్ కి టైం అయితే లేమ్మా ఒక 5 నిమిషాలు తిడితేనే ఉంటది ఒకసారి ఆమె కొడితే అప్పుడు తెలుసు అబ్బాదంట తింటే బర్రె తిన్నట్టు ఎప్పుడు వచ్చినా చచ్చిపోమన్నారుగా ఇప్పుడు చచ్చిపోతాను చచ్చిపోతే సుఖంగా ఉంటది చచ్చిపోతా వద్దులే ఎమరా పిచ్చాడు ఎట్ వచ్చిన పిచ్చోడు కాదు సైన్స్ సైన్సా మ్యాథ్స్ ఇగో వేలైనా చచ్చిపోతా
చేస్తాను. మీ మమ్మీకి వచ్చిందా? మొట్టకాయలకి వచ్చిందా? నన్ను కొట్టలే, నిన్ను కొట్టింది. మా మమ్మీ కొట్టాయి, నువ్వు కొట్టావారా? నీ బాధేంట్రా? చెప్తే తీరుస్తా మరి. ఆ తీరుస్తా. నాకేమా, పొర్రీలు వేసుకొని బైక్ మీద కూర్చోాలి, బస్సు కిసి ఉంది. నీ వయసు 8 ఏళ్ళు, కానీ నీ కోరికలు 28 ఏళ్ళు ఉన్నాయి. అవును, నీకు 28 ఏళ్ళు వయసు రావాలంటే 28 ఏళ్ళ దాకా వెయిట్ చేయాలి, లేకపోతే 28 ఏళ్ళు నీకు ఇప్పుడే రావాలి. ఇప్పుడు వస్తాయా? వస్తాయి. నిజంగా? నిజంగా. ఒట్టు అమ్మమ్మ ఒట్టు. మీ నాయనమ్మ మీద. కానీ నా దగ్గర ఒక మందు ఉంది. ఏ మందు? చిన్న మందు, పెద్ద అయిపోతావు. సరే సరే, పదండి పోదాం. ఇప్పుడు నువ్వు 28 ఏళ్ళ వయసు తెప్పిస్తా నీకు. సరే. ఏం పిండుతున్నావు? అదే చూస్తున్నా, 28 ఏళ్ళు ఎట్లా వస్తాను? నువ్వు చూస్తే మరి నేనేం చేయాలి? చెమ్మచక్క ఆడుకోవాలా? చెప్పు మాలా. గమ్మున బట్టలు పాడ పడుకో. సైన్స్ ఏంట్రా నిన్న? కాదు, మళ్ళీ మా మమ్మీ నన్ను గుర్తుపడుతుందా పెద్దగా అయితే? ఎవరు నేను గుర్తుపట్టరు, ఓన్లీ అమ్మాయిలు నీ ఎంటబడి ముద్దులు ముద్దులు పెడతారు. చాలా అయితే ఓకే. థ్యాంక్స్. ఏంట్రా నీ బాధ? పుష్ప తక్కిచ్చి ఇస్తాను నాకు పెద్దగా అయితే. పుష్ప ఎవర్రా? మీ అక్క. థ్యాంక్స్. ఏంట్రా నీ నజా? ఏం ఒప్పుతున్నా? థ్యాంక్స్. అరే నన్ను చంపరా, నాకు పెళ్ళి అవుతుందా? నాకే కాకి బొచ్చు పెంచుకుంటున్నా ఇట్లా. నీకెప్పటికి కాదులే, నాకు తెలుసు. సైన్స్, నాకు కొంచెం చక్కెర కలిపి మా మమ్మీ అత్తే కల్పిస్తున్నా. చాయ్ బిస్కెట్? చాయ్ బిస్కెట్ దాగా నేను ఓన్లీ మిల్క్ బూస్ట్. సైన్స్, సైన్స్ ఒక లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ లాస్ట్ ప్లీజ్. ఏమనుకో, మా బక్కడు ఉన్నగా దీప. ఇది మీ కొంప అనుకున్నావా? పనుకుంటా. నువ్వు భయపడకుండా పడుకో. అమ్మాయ్యా, అట్లట్లా ఈ బచ్చగాని తాగిపించేసిన, ఇంకా అర్ధగంట టైం ఉంది, అప్పుడు ఇక్కడికి 28 ఏళ్ళు. నన్ను నేను చూసుకోవాలి సైన్స్. చూసుకో చూసుకో. నువ్వే సైన్స్, మీసాలు గడ్డాలు. సైన్స్, ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్తే గుర్తుపడతలేదో, ఇది టెస్ట్ చేస్తా. ఫస్ట్ దీపక్ గారి దగ్గరికి వెళ్తా. ఓకేనా? సూపర్, బాయ్ సైన్స్. థాంక్యూ సైన్స్. దీపక్ నేనరా? నాపుడు నీకు ఎలా తెలుసు? రే నేను నానేనరా? అమ్మ నాని తొందర నాకు తెలుసు. దీపక్
తలపెట్టెలోన ఆరూరు రొట్టు ముక్క గట్టి గరిచి కుక్క కుక్కుందన్నే ఆవు స్కౌట్ స్కౌట్ వీరులో స్కౌట్ స్కౌట్ వీరులో స్కౌట్ స్కౌట్ వీరులో స్కౌట్ స్కౌట్ వీరులో ఉరే నాని కొత్తగా నేను దయించా గణమేని తారగా నువ్వెందుకురా పెద్దడు అయ్యావు చిన్నగా ఉంటేను కదా మనతో ఆడుకోవాలి నీకేం చెప్పనురా ఏమ్రా మా అమ్మ పట్టా షో చూసి శ్రీముఖి లాగా అయింది నువ్వు రవిలాగా అయిపోయావు అందుకేనా అవునరా టైం అవుతుంది సైకిల్ పట్టుకు స్కూల్కి వెళ్ళిపోదాం నీ స్కూల్ సాయంత్రం అవ్వగానే నేను నీతో వస్తా మనం ఇద్దరం ఆడుకుందాం నా తారకంతవా ఇప్పుడైతే నేను జాబ్ కి వెళ్ళాలి ఇంటర్వ్యూ ఉంది ఓకేనా బాయ్ దీపా ఓకే వాట్స్ మీ నాని వాట్ నో విజు విజు ఎస్ 8 వాట్ ఆగస్ట్ 8 నా బర్త్డే 28 నో 48 లో ఉన్నావు 28 అని అబద్ధం చెప్తావేంటి నువ్వు హీరోయిన్ లా ఉన్నావా సరే మెమరీ ఉందా నీకు ఇంతుండే సైన్స్ దగ్గర పోతే ఇంత చేసిండే మెమరీ ఎక్కువైంది కానీ మెమరీ అంటే నాకు మా అమ్మ గుర్తు మా అమ్మ ఎప్పుడు వినేది కాదు నాకు మెమరీ లేదు మెమరీ లేదు టప్పు 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 అనుకుంటే నీకు తెలుసా ఎలా ఉంటుందో మీ మమ్మీ బీసీ డైరెక్టరా ఎందుకు డప్పు 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 కొట్టినట్టున్నావు కదా జాబ్ కావాలంటే ఫస్ట్ నీకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవాలి కాదు అమ్మ నాకు ఇది పెట్టు అన్నప్పుడు ఇది తెలియదు కాదు ఇది తెలియదు కాదు కానీ డబ్బు 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 అని కొడుతుంది అన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నీకు యూ వాంట్ ఎవ్రీథింగ్ లవ్ అస్ దట్ వావ్ వాట్ ఏ ఎమోషనల్ డైలాగ్ చాలా బాగా చెప్పావు విజు కంగ్రాట్స్ నీకు జాబ్ కన్ఫర్మ్ యూ అపాయింట్మెంట్ అసలు నీకు జాబ్ ఇచ్చే ముందు నువ్వు పిల్లలతో ఎలా మాట్లాడతావు ఎలా బిహేవ్ చేస్తావు తెలుసుకోవాలి నాకు ఓకే ఓకే ఓ సర్వే చేద్దాం అయితే సర్వే చేద్దాం ఓకే ఆ సర్వే పేరే పంచ్ పటాకా పంచ్ పటాకాలో ఇవాళ టాపిక్ ఇలాంటివి చేస్తే మన మీద మనకే విసుగు వస్తుంది నా పేరు అఖిల్ నీకు అమిత్ షా పటేల్ ని చూస్తే ఏమనిపిస్తుంది నా మీద నాకే విరక్తి కొడుతుంది మ్యారేజ్ అయ్యాక 2 ఇయర్స్ వరకు పిల్లలు పుట్టకపోతే నా మీద నాకే విరక్తి కొడుతుంది నువ్వు కూడా మా సైన్స్ దగ్గరికి వెళ్ళు పోస్తాడు నెక్స్ట్ మామూలుగా బాత్రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ అయిపోయినప్పుడు నీ మీద నీకే విరక్తి పుడుతుందా బయటకు వస్తే మాకు కొడుతుంది నీ మీద విరక్తి నెక్స్ట్ మార్నింగ్ లేచినాక నా ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు నా మీద నాకే విరక్తి లేస్తుంది ఎందుకు డార్లింగ్ సైడ్ ప్రొఫైల్ లో నువ్వు మంచిగా సంపూర్ణేష్ బాబులా ఉన్నావు ఏ బిస్కెట్ ఆడుకుంటున్నా చెప్పి దీపం దీంతో ఆడుకుంటున్నావా నువ్వు కనబడలేదని అమ్మ అన్న తినుకుంటే అమ్మ గురించి మాట్లాడకరా అమ్మకి నేనంటే ఇష్టమే లేదు వద్దు రారా నేను రా ఎత్తుకు నువ్వు రావు ఇప్పుడు ఓకే నేను వెళ్తున్నా ఎక్కడికి లేదు మ్యామ్ ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి నేను రేపు ఆఫీస్కి వస్తా బాయ్ మా నాన్నగాడు నిజంగానే వెళ్ళిపోయాడు మీకెవరికైనా తెలుసా వాడు ఎక్కడున్నాడు ఉట్టి అమాయకుడు తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిము పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా దీపక్ నాన్నగాడు ఎక్కడ్రా రామ్మా నాన్నగారిని చాలా మిస్ అవుతున్నారా చెప్పు వాడికి ఇంకెప్పుడు కొట్టనని చెప్పు వాడు నా ప్రాణం అని చెప్పురా తీసుకొస్తానమ్మా అరే దీపక్ ఆడుకుందాం పదా ఎవర్రా మా క్లాస్మేట్ ఉన్నాడు కదా అలా అన్నయ్య పెద్ద అయితే అచ్చన్ నానిలాగా ఉంటావు నా నాన్నని ఎక్కడన్నా చూసావా నా నాని ఎంతే ఉంటాడు Oh, my God.
నేను తీసుకొస్తాను ఆంటీ నానిని. నీ పేరేంటమ్మా? విజు. విజు నా అబ్బాయి, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, తీసుకురావా. నువ్వు చెప్తే వింటాడేమో. ప్లీజ్ తీసుకొస్తాను. మనలో నీ ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ. సైన్స్ సైన్స్ అనకు, బొక్కల నుంచి వచ్చా. ఈడన నిన్ను చేసింది, నిన్ను తెల్లగా చేసుకున్నాను, పెద్దగా చేస్తా. సైన్స్ నేను చాలా తప్పర్థం చేసుకున్నాను సైన్స్. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం సైన్స్. నన్ను మళ్ళీ చిన్నోళ్ళ చేసే సైన్స్. ఒక్కసారి బంగిన పండు మామిడి పళ్ళు పిసికినాక మళ్ళీ పండు చేయలేను దాన్ని. సైన్స్ నువ్వు నన్ను పిసుకలేదు, నేను పండు కాదు సైన్స్. అదే మందు మళ్ళీ తాపి సైన్స్. ప్లీజ్ సైన్స్, నేను మళ్ళీ చిన్నగా అయిపోవాలి సైన్స్. నన్ను చిన్నపిల్లన్న చేయి సైన్స్. సైన్స్ ఖచ్చితంగా చిన్నపిల్లలను అవుతాను కదా. పెద్ద అయినా డౌట్లు మానలేదు నువ్వు. సైన్స్ అన్ని చిన్నగా అయిపోతాయి కదా. ఇప్పుడు పోసా దా పడుకుందాం. మీతోనా? మరి లేకపోతే హమీషా పట్టాలి వస్తా. మా నాని ఎయిట్ అయిపోతుంది, నేను నానితోనే ఉంటాను. నాని చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు నిన్న అమ్మకు చూపిస్తే కానీ అమ్మ బతికలేదు. కొంచెం పెద్ద చేస్తా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి గలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాట. కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. ఇప్పటిదాకా ఇంతగా ఉన్నావు కదా, ఇప్పుడు అంతగా మంది పంచిందా? నాకు కూడా తెలియదురా. నీకు తెలియక అన్ని పెరిగిపోతున్నాయా? మనం ఆ సైన్స్ గాని పట్టుకోవాలి. ఆడేదో గోల చేసిందా? సైన్స్ సైన్స్ రారా. ఈ సైన్స్ గా ఉడికి ప్రశాంతత ఉండట్లేదు రా ఆయన. అరే బొక్కలండి, ఎవరి దగ్గరికి ఎంత పొడుగు చేశాడు? నీకే తెలియాలి సైన్స్. నేను ఇలా చిన్న ఉన్న అమ్మ ఒళ్ళు పండుకున్నా కళ్ళు తెచ్చారు ఆఫీస్ టైం అయింది, ఇక్కడ ఏం చేస్తున్నావు? సైన్స్ క్యారెక్టర్ లో ఉండు. టైం అవుతుంది పద. వస్తున్నాను నానే. రా విజు, ఆఫీస్కి వెళ్ళి టైం అవుతుంది. నూరు మై బ్రదర్ బ్రదర్. అమిష గారు, మీరు చెప్పిన నాని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈయన అతని తమ్ముడు, ఆయన ఆఫీస్ లో ఉన్నారు. నిజంగా చెప్పిన జ్యూస్ అమ్మా. నాని ఎక్కడు? రే దీపక్,
నాని 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 స్కూల్కి వెళ్ళాడు, చెకోటీలు కొనుక్కోనికి పోయిండు. మరి టిఫిన్ బాక్స్ కూడా తీసుకోకుండా నేను ఇంటికి వెళ్ళి టిఫిన్ బాక్స్ పంపిస్తాను. సైంటిస్ట్ ఏంది ఆపర్చునిటీ సినిమా చేసిన దారికి తెలియదు మనకు చదువుతా. సైన్స్ అమ్మా, ఇది హాలీవుడ్ 3D మూవీ డబల్ సాంగ్ చూసినట్టుంది అయ్యా. మనకే ఇలా ఉంటే టీవీలో చూస్తున్న వాళ్ళకి ఇలా ఉండాలి. ఇది నాని సినిమానా లేకపోతే ఇంకేదైనా సినిమానా? నాని సినిమానే, కానీ కన్ఫ్యూజన్ మొత్తం దూరం అవ్వాలంటే దీని పార్ట్ 2 చూడాలి.